నమస్కారం, కార్ అప్డేట్స్ తెలుగులోకి మీ అందరికీ మళ్ళీ స్వాగతం. ఇవాళ మనం హ్యుండాయ్ i20 యాక్టివ్ ఎస్ వేరియంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్ రివ్యూ చేయబోతున్నాం. అయితే పదండి, మొదలు పెడదాం. ఫ్రంట్లో ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్స్తో పాటు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. కింద ఫాగ్ లైట్స్ అవైలబుల్ ఉన్నాయి సిల్వర్ కలర్ బార్డర్స్తో పాటు. ఫ్రంట్లో గ్రిల్ మీరు చూస్తున్నారు హ్యుండాయ్ యొక్క లోగోతో పాటు. అలాగే ఫ్రంట్ అండ్ రియర్లో స్కిడ్ ప్లేట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ అండ్ రియర్లో డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. ఇది ORVM పైన టర్న్ ఇండికేటర్స్. పైన సిల్వర్ కలర్లో రూఫ్ రైల్స్ ఇచ్చారు. దాంతోపాటు షార్క్ ఫిన్ యాంటీనా కూడా అవైలబుల్ ఉంది. అలాగే 190mm ఒక మ్యాసివ్ గ్రౌండ్ క్లియరెన్స్ అవైలబుల్ ఉంది i20 యాక్టివ్లో. పదండి, బూట్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది రియర్ బూట్ స్పేస్. మొత్తం 285 లీటర్లు అవైలబుల్ ఉంది ఇక్కడ. అలాగే ఇది రియర్ పార్సల్ ట్రే. i20 యాక్టివ్ ఆల్మోస్ట్ ఒక మినీ క్రెటా లాగా అనిపిస్తుందండి. అలాగే రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా బూట్ పైన ప్లేస్ చేయడం జరిగింది. రియర్లో స్ప్లిట్ టైప్ టెయిల్ లైట్స్ ఒక డిజైన్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇది i20 యొక్క బ్యాడ్జింగ్. అలాగే ఇది 16 ఇంచుల అలాయ్ వీల్స్ ఒక డిజైన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. పదండి, రియర్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది i20 యాక్టివ్ యొక్క ఆల్ బ్లాక్ రియర్ డోర్ యొక్క లుక్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. అలాగే ఇది రియర్ సీట్స్ పైన రెడ్ కలర్లో సీట్ అపోల్స్ట్రఫీ ఇచ్చారు. ఇక్కడ ఒక గ్రాబ్ హ్యాండిల్ అవైలబుల్ ఉంది కోట్ హుక్తో పాటు. సెంటర్లో ఒక క్యాబిన్ ల్యాంప్ కూడా అవైలబుల్ ఉందండి. ఇక్కడ కూడా ఒక గ్రాబ్ హ్యాండిల్. అలాగే ఇక్కడ రియర్ సీట్స్ యొక్క హెడ్ రెస్ట్ ఫిక్స్డ్ ఇవ్వడం జరిగింది. ఇది రియర్ పార్సల్ ట్రే. రియర్ ప్యాసింజర్స్ యొక్క కంఫర్ట్ కోసం రియర్ ఏసీ వెంట్స్ కూడా అవైలబుల్ ఇచ్చారు i20 యాక్టివ్లో. అలాగే ఇది ఫ్రంట్ డాష్బోర్డ్ యొక్క లుక్, ఆల్ బ్లాక్ క్యాబిన్ ఇవ్వడం జరిగింది. మంచి స్పోర్టీ లుక్ వస్తుందండి. అలాగే ఇక్కడ సిల్వర్ కలర్లో డోర్ హ్యాండిల్స్ ఇవ్వడం జరిగింది. పదండి, డ్రైవర్ సైడ్ సీట్లోకి వెళ్దాం. అలాగే ఇది i20 యాక్టివ్ యొక్క డాష్బోర్డ్ యొక్క లుక్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. i20 యాక్టివ్ యొక్క 3-స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్తో పాటు మధ్యలో హ్యుండాయ్ యొక్క లోగో కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ టెలిఫోనిక్ కంట్రోల్స్ ఇచ్చారు. ఇది మోడ్ యొక్క కంట్రోల్స్. పదండి, వెహికల్ స్టార్ట్ చేద్దాం. ఇది i20 యాక్టివ్ యొక్క ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. లెఫ్ట్ సైడ్ ఆర్పిఎం మీటర్ అండ్ రైట్ సైడ్ స్పీడో మీటర్ ఇవ్వడం జరిగింది. మధ్యలో ఒక చిన్న MID స్క్రీన్ కూడా అవైలబుల్ ఉంది. డిస్టెన్స్ టు ఎంటీ, యావరేజ్ ఫ్యూల్, ఫ్యూయల్ గేజ్ లాంటి ఫీచర్స్ని షో చేస్తుంది. ఇక్కడ ఏసీ వెంట్ పైన రెడ్ కలర్లో బార్డర్ ఇచ్చారు. చాలా మంచి లుక్ వస్తుందండి. సెంటర్ కన్సోల్లో ఒక ఆర్మ్ రెస్ట్, దాన్ని ఓపెన్ చేస్తే కింద స్టోరేజ్ స్పేస్ కూడా అవైలబుల్ ఉంది. అలాగే ఇక్కడ 2 కప్ హోల్డర్స్. ఇది హ్యాండ్ బ్రేక్. అలాగే ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. దాని ముందు కూడా కొంచెం స్టోరేజ్ స్పేస్ అవైలబుల్ ఉంది. అలాగే ఇక్కడ 12 యొక్క పవర్ అవుట్లెట్, ఆక్సింక్, USB కోసం పోర్ట్స్ కూడా ఇచ్చారు. అలాగే ఇది మాన్యువల్ ఏసీ యొక్క డిజైన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు 3 నాబ్స్తో పాటు. ఈ ఏసీ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. బ్లోవర్ మంచి స్పీడ్ని కూడా ఫ్లో చేస్తుంది. అలాగే ఇది i20 యాక్టివ్ ఎస్ వేరియంట్ యొక్క ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. USB, AUX, రేడియో, FM లాంటి ఫీచర్స్ని సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, మిర్రర్ లింక్, నావిగేషన్ లాంటి ఫీచర్స్ని కూడా ఇచ్చారు. ఇక్కడ ఫిజికల్ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. దాంతోపాటు రివర్స్ పార్కింగ్ కెమెరా యొక్క డిస్ప్లే కూడా ఇక్కడే షో చేస్తుంది. దానిపైన 2 AC vents సిల్వర్ బార్డర్స్తో. ఇది డ్రైవర్ సైడ్ సన్షేడ్లో ఒక టికెట్ హోల్డర్ అవైలబుల్ ఉంది. ఇక్కడ 2 ఇండివిజువల్ ల్యాంప్స్ కూడా ఇచ్చారు. చాలా మంచి ఫీచర్ అండి ఇది, నైట్లో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇది పుష్ చేస్తే ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ అవైలబుల్ అయిపోతుంది. ప్యాసింజర్స్ సన్షేడ్లో ఒక వానిటీ మిర్రర్ కూడా అవైలబుల్ ఉంది. అలాగే గ్లోవ్ బాక్స్లో కూడా డీసెంట్ టైం స్టోరేజ్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ గ్లోవ్ బాక్స్
కూల్డ్ ఇవ్వడం జరిగిందండి. దానివల్ల మీ సాఫ్ట్ డ్రింక్స్ లాంగ్ హైవే ట్రిప్స్లో చిల్డ్ ఉంటాయి. అలాగే ఐ20 యాక్టివ్ యొక్క కీస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక ఫోల్డ్ కీ అండ్ ఒక నార్మల్ కీ అవైలబుల్ ఉన్నాయి. లాక్ అన్లాక్ అండ్ టెయిల్గేట్ బటన్స్తో ఒక ఫోల్డ్ కీ అండ్ ఒక నార్మల్ కీ. అలాగే సేఫ్టీ ఫీచర్స్లోకి వచ్చేస్తే డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ విత్ ఈబిడి, ఇంజన్ ఈమొబిలైజర్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్ లాంటి మంచి ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయండి. అలాగే ఇక్కడ పవర్ విండోస్ యొక్క కంట్రోల్స్ అండ్ ఓఆర్వీఎం యొక్క కంట్రోల్స్ ఉన్నాయి. కింద ఒక స్పీకర్ అండ్ బాటిల్ హోల్డర్ ప్లేస్ చేయడం జరిగింది. కలర్ ఆప్షన్స్లోకి వచ్చేస్తే వైట్, సిల్వర్, రెడ్, బ్రౌన్ అండ్ డ్యూయల్ టోన్ కలర్స్లో కూడా వస్తుందండి ఐ20 యాక్టివ్. అలాగే ఐ20 యాక్టివ్లో రెండు ఇంజన్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అవైలబుల్ ఉంది విత్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అండ్ పెట్రోల్ ఇంజన్ మైలేజ్ వచ్చేసి 17 KMPL. అలాగే 1.4 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజన్ అవైలబుల్ ఉంది విత్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అండ్ డీజిల్ ఇంజన్ మైలేజ్ వచ్చేసి 21 KMPL. మీ అందరికీ నా ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నానండి. ఒకవేళ మీ అందరికీ నిజంగానే నచ్చుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.